సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో శ్రీ మల్లికార్జున కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు అగ్నిగుండాలతో మొదలుకొని 2వ రోజు బోనాల కార్యక్రమాలు 3వ రోజు ఎల్లమ్మ జాతరతో ముగుస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రజలు ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా వచ్చి ఓం నమ శివాయ అంటూ అగ్నిగుండంలో నడిచారు. ప్రతి సంవత్సరం యాదవుల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాలుగు రోజుల నుంచి 5 రోజుల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా గ్రామం పక్కనే ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానము ఒకరోజు శావ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే నిన్న నరసింహస్వామి శావ కార్యక్రమం ఉంది. అలాగే ఈరోజు పనులు బోనాలు తిరగడం కార్యక్రమం ఉంటుంది. మా మల్లన స్వామి అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల భక్తులకు వేల కొలుపు. ఎందుకంటే ఏ మొక్కు మొక్కినా ఖచ్చితంగా ఆ భగవంతుని తీరుస్తారు కాబట్టి అందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా జాతరలో పాల్గొని విజయవంతం చేస్తారు. అదేవిధంగా రేపు కూడా కార్యక్రమం ఉంటుంది. అదే ఎల్లుండి మళ్ళీ 3వ రోజు మన ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. ఒక 4-5 సంవత్సరాల నుండి ప్రత్యేకంగా గుడి నిర్మించిన తర్వాత 4-5 సంవత్సరాల నుండి కంటిన్యూ 3వ రోజు కూడా జాతర చేయడం జరుగుతుంది. ఎల్లమ్మకు 5 3వ రోజు బోనాలు ఉంటాయి. విధంగా ఇప్పుడే కాదు మేము చూస్తున్నప్పుడు 20 సంవత్సరాల నుండి కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడున్న పాలకరం కూడా ఇంకా ముందు ఇంకా మంచిగా కార్యక్రమాలు చేసి ఆ జాతరను ఇంకా అభివృద్ధి పథంలో నడిపించి ఇంకా నరసింహస్వామి దేవాలయం కానీ అక్కడ చుట్టుపక్కల రోడ్డు కానీ ఏర్పాటు చేయాలని శాశ్వతంగా కృషి చేసి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరూ ధన్యవాదాలు. మా గ్రామంలో ఖచ్చితంగా ఒక్క గుడి పురాతన గుడి ఉండే దాన్ని ఇంత అభివృద్ధి చేసుకుంటూ మల్లికార్జున స్వామి గుడి బాగా డెవలప్ అయింది. మరి ఎల్లమ్మ గుడి తర్వాత నరసింహస్వామి చుట్టుపక్కల గ్రామాలలో ఏంటి ఒక గుట్టకు 3 దేవాలయాలు ఉండను ప్రతిష్టకు మా గ్రామాన్ని. Please subscribe to my channel and click the bell icon for latest updates.